వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీలను వరద ముప్పు వీడలేదు. వరద ఉధృతి తగ్గినా ఇంకా నీటిలోనే నానుతున్నాయి. నిన్న నడుములోతు వరకు నీళ్లుండగా ఇవాళ మోకాళ్ళలోతున్న నీళ్లు వచ్చాయి. నిత్యావసరాల కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకుంటున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. బుడమేరుకు గంటలు పూర్తి చేయడంతో జక్కంపూడి కాలనీకి వచ్చే వరద ఉధృతి తగ్గింది. కాకపోతే ఇంకా కాలనీ మొత్తం అంతా కూడా జల దిగ్బంధనం చిక్కుంది. ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి నీటిలో తప్ప మార్గం లేదు. గత 8 రోజులుగా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారు. ఏదైనా నిత్యావసర సామాగ్రి కావాలన్నా లేకపోతే ఇతర అవసరాలకైనా మీరు బయట రావడానికి కాలినడకనే ప్రయాణం చేసి ఈ నీటిలోనే సావాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిత్యావసర సరుకులు కానీ ఇతర అవసరాలు కానీ ప్రభుత్వం సహాయ కార్యక్రమాల ద్వారా కొంత తీరుస్తున్నప్పటికీ పూర్తిగా అయితే నెరవేరలేదని మీరు చెప్తున్నారు. మారుమూల వీధులకైతే సరుకు అందడం లేదని మీరు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జక్కంపూడి కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ మొత్తం అంతా కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకనే వీళ్ళు బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పడవల ద్వారా చేరుద్దామంటే ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఈ కింద అడుగు భాగం తక్కువగా ఉండటం వల్ల ఎక్కడైనా పడవలు దెబ్బతింటాయని కొంతమంది ఆగిపోయారు. అలాగే నాటు పడవలు కూడా తిరగడం లేదు. కేవలం కాలినడకన మాత్రమే వీళ్ళు అటు ఇటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఇక్కడి నుంచి టౌన్లోకి వివిధ బస్సుల ద్వారా ఉచితంగానే ప్రయాణం చేరవేస్తున్నారు. ప్రభుత్వ సేవా కార్యక్రమాల పట్ల వీరంతా సంతృప్తిగానే ఉన్నప్పటికీ ఇంకా మెరుగైన సేవలు ఇంకా అందాలనేది వీరి అభిలాష. ఇప్పుడు ఇంతవరకు కూడా మనం చాలామందితో మాట్లాడాం కాలనీ వాసులతో. వారంతా కూడా చెప్తున్నారు పాలు, నీరు అలాగే ఇతర ఆహార పదార్థాలు బాగానే సరఫరా చేస్తున్నారు, కానీ అందరికీ చేరాలి, శివారు ప్రాంతాలకు కూడా రావాలనేది వీరి కోరిక. దీన్ని కూడా ప్రభుత్వం పరిగణనలో తీసుకోవాలని వీరు అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానిక యువకులు ఉన్నారు, వాళ్ళతో అడిగినట్టుగా ఎలా ఉన్నాం సమస్యలు అంటే కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంది. కానీ వాటర్ ఇంకా తగ్గుతున్నాయి, ఒక 2 డేస్కి అయితే కవర్ అయ్యింది. ఫుడ్ అవన్నీ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది, కానీ జనాల్లో అది రావాలి. మనం తీసుకున్నాం కదా, అవతల వాళ్ళు కూడా తీసుకోవాలి అనేది అందరిలో వస్తే అందరూ సేఫ్గానే ఉంటారని నా అభిప్రాయం. జనాల్లో అది లేదు, గవర్నమెంట్ అయితే ఫుల్ బాగానే ఉంది. సీరియస్గా చెప్తున్నాం, ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ గవర్నమెంట్ చూడలేదు ఇంత మంచిగా. వాటెవర్ హెలికాప్టర్సే కానివ్వండి, లేకపోతే బోట్ ఫెసిలిటీసే కానివ్వండి, ఫుడ్ ఫెసిలిటీసే కానివ్వండి, వాటెవర్ ఏమైనా సరే ఇట్స్ కంప్లీట్లీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్. మనం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో బాగానే ఉన్నాం, కాకపోతే జనాల్లో మాత్రం ఇంకా అది రావాలి. మనం ఈరోజు తిన్నాము, రేపటికి కూడా తినేయాలి అన్న ఆలోచన పక్కన పెట్టేస్తే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా నలుగురికి వెళ్ళిద్ది, లేదంటే ఇలాగే ఫుడ్ లేకుండానే బాధపడాల్సి వచ్చింది. ఇవాళ వరకు తీసేసుకున్నాం, రేపటికి కూడా తీసేసుకుందాం అని చెప్పి ఉంచుకుంటున్నారు. అవి లోపల ఉంచుకోవడం వల్ల వాళ్ళు తినట్లేదు, ఎవరో తినట్లేదు, అది వేస్ట్గా మళ్ళీ ఈ వాటర్లోనే పాడేయాల్సి వస్తుంది. అలా కాకుండా కొంచెం జనాల్లో వాళ్ళంతా వాళ్ళ చైతన్యం తీసుకొని మనతో పాటు తోటలు కూడా ఉండాలి అని ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే ఇట్స్ గుడ్. గవర్నమెంట్ అయితే 100% దాని ఎఫెక్ట్ పడుతుంది. నాకు తెలిసినంత వరకు గుడ్ గవర్నమెంట్ అని నేను చెప్తాను. గవర్నమెంట్ బాగానే మాకైతే సదుపాయాలు ఇస్తుంది. ఏంటంటే బాగా మూలకున్న బ్లాక్స్కి అయితే వాటర్ కానీ ఏది రావట్లేదు అన్న. ఫుడ్ ప్యాకెట్లు అయితే కనుక ఇసురుతున్నారు, కానీ వాటర్ అయితే మాత్రం ఫ్రంట్ ఉన్న వాళ్ళే తీసేసుకుంటున్నారు, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి వెళ్ళనియట్లేదు. ఏంటంటే ముందు వాళ్ళే స్వార్థం పెరిగిపోయి తీసేసుకున్నారు అన్నమాట. మూలకున్న వాటికి కూడాను కొంచెం పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ లేక ఆ మూల నుంచి 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చాం బయటికి, కేవలం తాగడానికి నీళ్ళు లేక. మొత్తం అంతా బాగానే ఉందన్న, ఫుడ్ మెడిసిన్స్ అవన్నీ అయితే బాగానే వస్తున్నాయి. ఫుడ్ కూడాను ఎక్కువైపోయి పడేసుకుంటున్నారు, కానీ వస్తుంది. మెయిన్ ఏంటంటే వాటర్ కూడాను ఇంకొంచెం ఎక్కువ పంపిస్తే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే బాగా మూలకున్న బ్లాక్స్కి రావట్లా వస్తుంది, మధ్యలో ఉన్న బిల్డింగ్లు అన్నింటికి అందుతుంది. మూలకు ఉండిపోయి మూలకే ఉండిపోయినాయి. కొంతమంది ముస్లిం ఐక్యవేదిక సభ్యులు కూడా ఉన్నారు, వీరంతా కూడా బాధితులను ఆదుకునేందుకు తమ ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి సార్. నా పేరు షేక్ సలావుద్దీన్ అండి, ముస్లిం ఐక్యవేదిక స్టేట్ ట్రెజర్ని. మేము ఏదైతే ఎక్కడ మన వరదలు విజయవాడలో స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మేము అటు యలమలగుదురు నుంచి ఇటు వైఎస్ఆర్ కాలనీ దాకా కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ మనం చైతన్యంతో సహాయం చేసుకుంటూ కూడా మనం ఏదైతే ప్రభుత్వం మీదే ఆధారపడకుండా కూడా మానవక దృత్వంతో మనం చేయాల్సిన సేవ కూడా ముస్లిం ఐక్యవేదిక ద్వారా మన స్టేట్ కమిటీ తరపు నుంచి మనకు సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ప్రధానంగా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ వీళ్ళని ఎంత ఇచ్చినా కూడా తక్కువే కాబట్టి ప్రభుత్వం వెంబటే వీళ్ళని తక్షణ సహాయం కింద ఇంటికి 5 లక్షల దాకా ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే వాళ్ళు కట్టు బట్టలతో వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారు. దీని మీద ఇక్కడ లోకల్గా ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్షణంగా సహాయం చేయాలని ఐక్యవేదిక తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇది మొత్తం మీద బాధితుల అలాగే స్వచ్ఛంద సంస్థల అభిప్రాయం. ప్రభుత్వం దొడ్డ మనసుతో వ్యవహరించి బాధితులను ఆదుకోవాలి, వాళ్ళ పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే
మారుమూల వీధులకు కూడా ఈ సరుకులు అందేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి, అందరికీ అందేటట్టు సరుకులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బాధ్యతలు వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.